ఎంతమంది విశ్వాసులు తమలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టడానికి తీసి పారవేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యేసు ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నా, జనం మీదకి జనము లేస్తూ ఉన్నా, యుద్ధములు జరుగుతూ ఉన్నా, కరువులు వస్తూ ఉన్నా, తెగుళ్ళు వస్తూ ఉన్నా, భూకంపములు కలుగుతూ ఉన్నా, ఆయన చెప్పినటువంటి వాక్యము నెరవేరుతూ ఉన్నా, ఇంకా చాలామంది విశ్వాసులు పాపంలోనే యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి మస్టు అన్నటువంటి పాపము తీసి వేయబడకపోతే క్రీస్తు నిన్ను ఎత్తుకొని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిగా, సంఘముగా, వధువుగా నీవు సిద్ధపరచబడలేవు. అందుకే యేసు ప్రభువులు వారంటూ ఉన్నారు, నీవు సిద్ధపడి ఉండాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని కేవలం ఈ వాక్యం మాత్రమే తీసివేయగలుగుతుంది. హల్లెలూయా. ఇక ఏది కూడా తీసివేయలేదు. అందుకే ఈ వాక్యం నీలో ఉండాలి, ఈ వాక్య ప్రకారం జీవించాలి. మన ధ్యానాంశం ఏమిటంటే, యేసు ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు మనము చేయవలసిన 7 విషయములు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నించారు, నీ రాకడ ఎప్పుడు వస్తుంది, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమైనా ఉంటే మాతో చెప్పమనినప్పుడు, యేసు ప్రభువులు వారు ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క రాకడకు ముందు జరిగేటువంటి అనేకమైనటువంటి సూచనలను గురించి ఆయన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువులు వారు కేవలం ఆయన రాకడను గురించినటువంటి సూచనలు, యుగ సమాప్తిని గురించినటువంటి సూచనలు మాత్రమే ఇవ్వడం కాదు, కానీ ఆయన శిష్యులు ఏమి చేయాలో కూడా ఆయన 7 విషయాలు తెలియజేశారు. సరే, ఆ యొక్క 7 విషయములను గురించి మనము ధ్యానించడానికి ముందుగా ఆయన రాకడను గురించి, ఆ రాకడ సూచనలను గురించి ఆయన చెబుతూ మొట్టమొదటిగా ఏం చెప్పారంటే, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. రష్యా యుక్రెయిన్ పైకి యుద్ధానికి వెళ్ళింది. ప్రస్తుతానికి పాలస్తీనా ఇజ్రాయేల్ పైకి యుద్ధానికి వెళ్ళింది. గతంలో అమెరికా కొరియాల మధ్య యుద్ధం, ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం, అనేక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి చూస్తే అసలు యేసు ప్రభువుల వారు రాకముందు నుంచి కూడా ఇజ్రాయేల్ దేశం పైన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రాజు రావడం, అది ఫిలిస్తీన్లు కావచ్చు, సిరియన్లు కావచ్చు, అమోరియలు కావచ్చు, అనేక మంది ఇజ్రాయేల్ పైన యుద్ధం చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఏదో యుద్ధం జరిగిపోయింది, ఇంకేసు ప్రభు వస్తాడని కాదు. ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, యుద్ధములు జరుగుతాయి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు, కానీ అంతము వెంటనే రాదు, చాలా జరగాల్సి ఉంది. ప్రకటన గ్రంథంలో 2 ప్రధానమైనటువంటి యుద్ధములు జరిగాయి. ఆ యుద్ధములే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయేమో అని అభిప్రాయపడేటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే నా అభిప్రాయాన్ని తెలియజేసి నేను వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. ప్రకటన గ్రంథంలో 2 యుద్ధాలు జరిగాయి ప్రధానంగా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక యుద్ధం జరిగింది. ఈ యొక్క యుద్ధమును ఇంగ్లీష్లో అర్మగడోన్ అన్నారు, తెలుగులో హార్ మెగిడోన్ అన్నటువంటి యుద్ధం. ఇజ్రాయేలు పాలస్తీనా మధ్య యుద్ధం జరిగితేనో, లేకపోతే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితేనో ఈ యుద్ధం జరిగిపోతుంది అని అభిప్రాయపడేటువంటి వారు కూడా లేకపోలేదు. అక్కడ ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 పాత్రలు పట్టుకున్నటువంటి 7 దూతలకు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు వెళ్ళి మీ చేతిలో ఉన్నటువంటి పాత్రను అక్కడక్కడ, అంటే ఒకరు భూమి మీద, ఒకరు సముద్రం మీద, ఇంకొకరు సూర్యుని మీద, ఈ విధంగా మీరు వెళ్ళి కుమ్మరించాలని చెప్పడం మనం చూస్తాం. అయితే ఈ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగిందంటే, 6వ దూత తన యొక్క పాత్రను యుఫ్రటీసు అన్నటువంటి మహాసముద్రం మీద కుమ్మరించినప్పుడు ఈ యొక్క యుద్ధం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 7 అన్నటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అనేక సార్లు 7 అనేటువంటి సంఖ్య ప్రకటన గ్రంథంలో కనబడుతుంది.
ప్రధానంగా మనం చూసినట్లయితే ఏడు విషయాలు, ఏడు సంఖ్యను కలిగి ఉన్నట్లుగా మనం గుర్తించగలుగుతాం. మొదటిగా ఏడు నక్షత్రములు, ఏడు దీపస్తంభములు, ఏడు ముద్రలు, ఏడు బోరలు, ఏడు ఉరుములు, ఏడు తెగుళ్ళు, ఏడు పాత్రలు. ఏడు నక్షత్రములు అంటే ఏడు సంఘాలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు దూతలు. ఆ మొదటి మూడు అధ్యాయాల్లో ఈ యొక్క ఏడు నక్షత్రములను గురించి, ఏడు దీపస్తంభములను గురించి చెప్పబడింది. దాని తర్వాత మనము ఐదవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఏడు ముద్రలను గురించి మనం చూస్తాం. సో ఐదవ అధ్యాయము నుండి కూడా ఎనిమిదవ అధ్యాయం వరకు ఈ యొక్క ఏడు ముద్రలు విప్పబడం మనం చూస్తాం. ప్రధానంగా ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రలు విప్పబడ్డం మనం చూస్తాం. దాని తర్వాత ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో ఏడవ ముద్ర విప్పబడ్డం మనం చూస్తాం. అయితే ఏడవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే ఏడు బూరలను గురించి చెప్పబడింది. నాలుగు బూరలు ఎనిమిదవ అధ్యాయంలో ఓదబడితే, తొమ్మిదవ అధ్యాయంలో ఐదు ఆరు బూరలు ఓదబడితే, పదకొండవ అధ్యాయంలో ఏడవ బూర ఓదబడ్డం మనం చూస్తాం. సరే, దాని తర్వాత మనం పదవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఉరుములను గురించి చెప్పబడింది, ఏడు ఉరుములు. అయితే ఆ ఉరుములు ఉరిమినప్పుడు ఏం జరిగిందో రాయొద్దు, వాటిని అలానే మర్మముగా పెట్టమని చెప్పి యోహానుకు దేవుడు చెప్పడం మనం చూస్తాం. దాని తర్వాత ఏడు తెగుళ్ళు. సో ఆ ఏడు తెగుళ్ళప్పుడు కూడా ఒక్కొక్క తెగులప్పుడు ఏం జరిగిందో రాయబడలేదు 15వ అధ్యాయంలో, దాని గురించి కూడా క్లుప్తంగానే రాయబడింది. సరే, చివరికి 16వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఏడు పాత్రలను గురించి చెబుతూ ఆరవ పాత్ర యూఫ్రటీసు నది మీద కుమరించబడినప్పుడు ఆ యొక్క అర్మగధోన్ యుద్ధం జరుగుతుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏడు నక్షత్రాలు అయిపోయినాయి, ఏడు దీపస్తంభాలు అయిపోయినాయి, ఏడు ముద్రలు అయిపోయినాయి, దాని తర్వాత ఏడు బోరలు అయిపోయినాయి, ఏడు ఉరుములు అయిపోయినాయి, ఏడు తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఈ యొక్క ఏడు పాత్రలను మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. అప్పుడు ఈ యొక్క యుద్ధాన్ని గురించి చెప్పబడింది. అయితే నేను దేవుని కృప వలన ప్రకటన గ్రంథం అంతా కూడా కంఠపాఠం చేశాను కాబట్టి ప్రభు నాకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో అర్మగధోన్ అన్నటువంటి యుద్ధము యేసు ప్రభువుల వారు వచ్చిన తర్వాత జరిగేటువంటిది. ఇంకొక ప్రధానమైనటువంటి యుద్ధం ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో జరుగుతుంది. ఆ యొక్క యుద్ధము గాగ్ అండ్ మాగోగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో ఏముంది గోగు మాగోగు అన్నటువంటి యుద్ధం. ఇది ఎప్పుడు జరిగింది అని మనం చూసినట్లయితే అపవాది 1000 సంవత్సరములు చెరసాలలో వేయబడినటువంటి తర్వాత జరిగినటువంటి యుద్ధం ఇది. అంటే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ల పరిపాలన? సాతాను చెరసాలలో బంధించబడినటువంటి ఆ యొక్క 1000 సంవత్సరములు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్లు గతించినటువంటి తర్వాత సాతాను ఆ యొక్క చెరసాల నుండి విడుదల చేయబడతాడు. అప్పుడు సాతాను ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా గ్యాదర్ చేసి మరి దేవునితో యుద్ధం చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సో ఇది 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు? యేసు ప్రభు వచ్చిన తర్వాతనే, డెఫినెట్గా సాతాను బంధించబడినటువంటి తర్వాతనే. అయితే యేసు ప్రభువుల వారు ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తారో కూడా యేసు ప్రభువుల వారు ఇదే అధ్యాయంలో ఆయన సూచన తెలియజేశారు. 24వ అధ్యాయము 29-30 వచనములలో మనము చూసినట్లయితే ఆ దినములలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశమందలి నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని గూర్చిన సూచన కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట భూమి మీదనున్న గోత్రముల వారు చూచి రొమ్ము కొట్టుకుంటారు. సో ఒక స్పెసిఫిక్ సూచన ఏంటంటే యేసు ప్రభువు ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చుటకు ముందుగా చీకటి సూర్యుణ్ణి కమ్ముకుంటుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. ఇక్కడ యేసు ప్రభువుల వారు మాత్రమే విషయాన్ని చెప్పడం కాదు, అటు ఓల్డ్ టెస్టమెంట్లోనికి మనం వెళ్ళినట్లయితే
యోవేలు గ్రంథము 2:31 యోవేలు ప్రవక్త ఏమంటూ ఉన్నాడంటే, భయంకరమైనటువంటి యెహోవా యొక్క దినము ఎప్పుడు వస్తుంది, ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందంటే, ఆయన అంటూ ఉన్నాడు, సూర్యుడు తేజోహీనుడవుతాడు. అంటే చీకటి సూర్యుడిని కమ్ముకుంటుంది. ఆయన అంటున్నాడు, చంద్రుడు రక్తవర్ణమగును, చంద్రుడు ఎరుపైపోతాడు. అసలు ఇది ఎప్పుడు జరిగింది అని ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 6:12-14 యోహాన్ అంటూ ఉన్నాడు, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడు కంపలి వలె నలుపయ్యాడు, చంద్రుడు ఎరుపయ్యాడు. అప్పుడు ఆకాశమందలి నక్షత్రములు రాలిపోయాయి. అప్పుడు ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథం వలె తొలగిపోయింది. అప్పుడు ప్రతి ద్వీపము కొండయు వాటి స్థానములు తప్పాయని ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది. 6వ ముద్ర విప్పబడినప్పుడు అటు యోవేలు ప్రవక్త, ఇటు యేసు ప్రభువుల వారు ఆయన రాకడను గురించి ఇచ్చినటువంటి సూచన నెరవేరుతుంది. 6వ ముద్ర విప్పబడినప్పుడే ఆ యొక్క సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు, ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలుతాయి. 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే, దేవుని యొక్క వాక్యము నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును అనేక మంది చంపబడ్డారు. అది ఒక ప్రధానమైనటువంటి సూచన. చీకటి సూర్యుణ్ణి కమ్ముకొనడానికి ముందుగా, చంద్రుడు ఎరుపవడానికి ముందుగా, ఆకాశమందలి నక్షత్రములు కదిలించబడుటకు ముందుగా జరిగేటువంటి ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే, దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము అనేక మంది చంపబడతారు. దేవుని కోసం చంపబడేటువంటి దినాలు రానున్నాయి. అయితే ఈ రెండిటికంటే ముందు 4వ ముద్ర విప్పబడినప్పుడు పాండుర వర్ణము కలిగినటువంటి ఒక గుర్రము రావడం మనం చూస్తాం. ఆ గుర్రము మీద కూర్చున్నటువంటి వాని పేరే మృత్యువు. ఈ యొక్క 4వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే, భూమి మీద ఉన్నటువంటి 4వ భాగము చంపబడటానికి వారికి అధికారం ఇవ్వబడింది. 4వ భాగం అంటే 25% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ విల్ డై. ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి 25% యొక్క జనాభా చంపబడుతుంది. ఎలా చంపబడుతుందంటే, 4 విధాలుగా చంపబడుతుంది. అక్కడ చంపబడింది ఖడ్గము చేత, అంటే యుద్ధాల చేత. 2వదిగా మనం చూసినట్లయితే కరువు చేత, ఆహారము దొరకక అనేక మంది చనిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. 3వదిగా తెగులు చేత. మనం చూసాం మొన్న కరోనా వైరస్ వచ్చింది. అలాంటి వైరస్లు ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. అయితే 4వది చాలా ఇంట్రెస్టింగ్, ఎలా చంపబడతారంటే, భూమి మీద ఉన్నటువంటి క్రూర మృగముల చేత చంపబడతారు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. బహుశా ఇప్పుడు అక్కడ ఒక చిరుతపులు వచ్చింది, ఇక్కడ ఒక పులు వచ్చింది, అక్కడ ఒక సింహం వచ్చింది, అటాక్ చేస్తూ ఉందని మనం న్యూస్లో వింటూ ఉంటాం. బహుశా ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క అడవి మృగాలన్నీ ఒక్కసారిగా జనముల మధ్యలోనికి వచ్చి మనుషుల్ని అటాక్ చేసి చంపుతాయేమో తెలియదు. బట్ అయితే అడవి మృగముల వలన కూడా చంపబడేటువంటి పరిస్థితి ఉన్నదని బైబుల్ ఎప్పుడో ముందుగానే తెలియజేసింది. సో ఇంకా కొంతమంది ఏమి కాన్సన్ట్రేషన్ చేస్తారంటే, 666 ముద్రను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో వచ్చేసింది, ఆ టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీ వచ్చింది, ఇక 666 ముద్ర అన్నట్టు. యాక్చువల్గా ప్రాక్టికల్గా దేవుని వాక్యంలో మనం చూస్తే, అసలు ఈ యొక్క 666 ముద్ర కూడా ఎప్పుడు వస్తుందంటే, దీనికి ముందు దేవుడు తన దూతలను పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు కూడా ఒక ముద్ర వేయనై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముద్ర గురించి ఎవరు మాట్లాడరు. ఆ ముద్రను దేవుని దూతలు వచ్చి దేవుని బిడ్డలకు వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో అది 13-14 అధ్యాయాల్లో 666 ముద్ర. 7వ అధ్యాయంలోనే దేవుడు తన దూతల్ని భూమి మీదకి పంపించి ఆయన విశ్వాసం వచ్చినటువంటి వారికి
దేవుని ముద్రను వేసేటువంటి క్రియ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు, మీ కంటి కనిపిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువులు వారు ఏమి చేయమన్నారో అవి మనం చేయగలిగితే తప్పకుండా మనము దేవుని ముద్రను కలిగినటువంటి వారమై ఆయనతో మనము పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప కృప ఉందని మనం గుర్తించాలి. నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏంటో మాకు చెప్పు ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 24:4 ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నెంబర్ వన్, యేసు ప్రభు యొక్క రాకడ సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే, ఎవడు కూడా మనల్ని మోసపరచకుండా చూచుకోవాలి. విశ్వాసులు మోసపోయేటువంటి పరిస్థితి ఉన్నది. యాకోబు రాస్తూ 1:22 అంటూ ఉన్నాడు, వాక్యమును వినువారై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు, దాని ప్రకారము ప్రవర్తించు వారిగా ఉండండి. వింటున్నటువంటి వాక్య ప్రకారం నీవు జీవించకుండా ఉంటే నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నావు. నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇతరులు వచ్చి నిన్ను మోసం చేయడం ఎంత సులభం. కాబట్టి ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు, ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు, ప్రతి విశ్వాసి మొదటగా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నాడా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే నిన్ను నీవు మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారం జీవిస్తావో అప్పుడు ఇంకొకడు వచ్చి నిన్ను మోసం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే దాని తర్వాత యేసు ప్రభులు వారు అంటున్నారు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు మోసపోవద్దు. ఆయన ఎందుకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు? ఎందుకు ఆయన ఆయన రాకడ సూచనలు ఇచ్చాడు? ఎందుకు ఈ యుగ సమాప్తి జరగడానికి ముందు ఏం జరుగుతుందో ఆయన రాయించాడంటే, నీవు వాక్యానుసారంగా జీవించడానికి. సరే, రెండవదిగా మత్తయి సువార్త 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. చూడండి, సో అనేక శ్రమలున్నాయి. రెండవదిగా మీరు కలవరపడకుండా చూసుకోండి, ఎందుకంటే చాలామంది విశ్వాసులు కలవరపడేటువంటి పరిస్థితి. అందుకే యేసు ప్రభువులు వారు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయములు కలవరపడేటువంటి స్థితి వస్తుంది. మీ హృదయములు కలవరపడకుండా ఉండాలంటే యేసు ప్రభువులు వారు ఏమంటున్నారంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఒకవేళ నీ హృదయము కలవరపడుతూ ఉందంటే, నీ విశ్వాసం నీ యొక్క భార్య పైనో, నీ ఆస్తి పైనో, నీ చదువు పైనో, నీ ఉద్యోగం పైనో, ఏదో ఇహ సంబంధమైనటువంటి వాటిపైన ఉంది కాబట్టే నీ యొక్క హృదయము కలవరపడుతోంది. కలవరపడినప్పుడు నీవు యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అంత్య దినములలో జరిగేటువంటి శ్రమలు, ఎందుకంటే నిజమైన విశ్వాసి ఎవరో వారు తెలుసుకొనడానికి. ఎందుకంటే ఇప్పుడు అందరూ విశ్వాసులే, అందరూ వాక్యం చెప్పేవాళ్ళే, అందరూ సేవకులే, అందరూ పాటలు పాడేవాళ్ళే, అందరూ వాయిద్యాలు వాయించేవాళ్ళే, అందరూ సువార్త చేసేటువంటి వారే. అయితే ఎవరు నిజమైనటువంటి వారంటే, ఆ శ్రమలలో నిలిచిన వాడు. అందుకే అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడునని యేసు ప్రభువులు వారు అదే అధ్యాయంలో చెప్తున్నారు. ఆ శ్రమలు తక్కువ చేయబడకపోతే ఏర్పరచబడినటువంటి వారు సహితము యేసును విడిచి వెళ్ళిపోయేటువంటి శ్రమలవి. కాబట్టి అల్లాటప్ప విశ్వాసం, ఇహ సంబంధమైన వాటిని ఆధారం చేసుకుని యేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస జీవితాలు కలవరపడి యేసును
విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కలవరపడకుండా చూసుకోండి. దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు నాయందు విశ్వాసం ఉంచండి. మన విశ్వాసం మన టెక్నాలజీ మీద కాదు, మన బుల్లెట్ ప్రూఫ్ కార్ కాదు, మన ఇంటికి మనం వేసుకున్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ కాదు, మనకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కాదు, నీకున్నటువంటి చదువు జ్ఞానం స్థిరాస్తులు చరాస్తులు కాదు. నాయందు విశ్వాసం ఉంచండి. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు పరిశీలన చేసుకోండి, అసలు మీ విశ్వాసం ఎవరి మీద ఉంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారా? సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడా? మీ విశ్వాసం దేని మీద ఉందో ఒకసారి చూసుకోమని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. సరే, మూడవదిగా ఆయన ఏమన్నారంటే 24:20. అప్పుడు మహాత్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించవలెనని ప్రార్థించుడి. చూడండి, ఇప్పుడు మూడవదిగా యేసు ప్రభువుల వారు ప్రార్థించమని చెప్తున్నారు. లూకాసు వార్త 21:1 అక్కడ కూడా ఆయన రాకడ సూచనల గురించి మాట్లాడుతూ దేనికోసం ప్రార్థన చేయాలో మరింత వివరంగా అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరుగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు. సో ఎల్లప్పుడూ మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు మనకు శక్తి కావాలి. ఆ శక్తి అన్నటువంటిది ఇహ సంబంధమైనటువంటి విషయాల వలన మనకు కలగదు, కేవలం ప్రార్థన వలన మాత్రమే కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు నిలబడాలి, పడిపోకూడదు, కలవరపడి పడిపోకూడదు. మీరు నిలబడాలి కాబట్టి ఆ శక్తిని మీరు పొందుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని శక్తి కావాలని ప్రార్థన చేశావా? అనేక సమస్యలు పోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రభా సమస్యలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తిని నాకు ఇవ్వమని ప్రార్థన చేసేవారు చాలా కొద్ది మందే ఉంటారు. ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు, మీరు వాటిని చూస్తూ ఉన్నప్పుడు, వాటిని గురించి వింటూ ఉన్నప్పుడు, మీరు ప్రభా ఆ శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తిని నాకు దయచేయమని మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా ఆయన ఏమంటూ ఉన్నారంటే 23:1 24:4. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. 26:1 కూడా ఆయన అంటున్నాడు, కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. సో నమ్మద్దని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. చాలామంది విశ్వాసులకు ఏమి నమ్మాలో తెలియదు, ఏమి నమ్మకూడదో తెలియదు. ఒక సేవకుడు చెబుతూ ఉన్నాడంటే సేవకుడు కాబట్టి నమ్మేద్దామనేటువంటి వారు ఉన్నారు, లేదు ఇంకెవరో మనకు తెలిసిన వారు చెప్పారు కాబట్టి నమ్మేద్దామనేటువంటి వారు ఇంకొంతమంది ఉంటారు, లేదు కొంతమంది అపోహలను నమ్మేటువంటి వారు కూడా ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు అంటున్నారు, అంత్య దినాలలో నా రాకడకు ముందు అనేక మంది ఇదిగో క్రీస్తు వచ్చేశాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఆ గదిలో ఉన్నాడు, ఆ చర్చిలోనే ఉన్నాడు, ఆ డాక్ట్రిన్లోనే ఉన్నాడు, ఆ డినామినేషన్లోనే ఉన్నాడు అని చెప్పి మోసపుచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు నమ్మద్దండి. ఎందుకు నమ్మద్దండి అంటున్నాడంటే, నీ ఒకవేళ వాటిని నమ్మితే నీకు క్రీస్తు పైన, నిజమైన క్రీస్తు పైన ఉన్నటువంటి నమ్మకమును కోల్పోతావు. ఇప్పుడు అదే జరుగుతుంది, క్రీస్తు మీద చాలామందికి నమ్మకం లేదు. ఇప్పుడు నీకు క్రీస్తు పైన నమ్మకం ఉంటే సంఘాలు ఎందుకు మారుతావు నువ్వు?
నీ క్రీస్తుపై నమ్మకం ఉంటే ఒక సంఘానికి కట్టుబడి ఒక సంఘంలో నీవు సభ్యత్వం తీసుకొని ఆ సంఘానికి నీవు కట్టుబడి జీవిస్తావు. నీకు క్రీస్తుపైన నమ్మకం లేదు కాబట్టి నీవు ఇక్కడి నుండి ఆ సంఘానికి పోతావు, ఆ సంఘం నుంచి ఇంకో సంఘానికి పోతావు, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరికి పోతావు, ఉంటున్న ఊర్లో సంఘానికి పోగానే ఇంకెక్కడో ఊరికి పోయి సంఘంలో వాక్యం వింటావు. ఎందుకంటే నీకు ఆ బోధకుని పైన నమ్మకం ఉంది, క్రీస్తు పైన నమ్మకం పోయింది. అఫ్కోర్స్ యేసు ప్రభులు వారు చెప్తున్నారు అంత్య దినాల్లో ఇది జరుగుతుంది. ఇంకా ఏ సంఘం వాళ్ళు అలా చెప్పలేదు, ఏమని క్రీస్తు వచ్చాడు మా సంఘంలో కూర్చున్నాడని. రేపు తెల్లారు అది కూడా జరగబోతుంది. మీరు ఊరికనే ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అభిషేకం ఉంది, ఇక్కడ ఆత్మకార్యాలు జరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, ప్రమోషన్ వచ్చిందని వినే క్రీస్తు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కాస్త ఆ సంఘ కాపురులపైన ఆ సేవకులపైన పెట్టి అక్కడికి వెళ్తున్నారే, ఇది కాదు, క్రీస్తే వచ్చేశాడు మా సంఘంలో అని చెప్పే రోజులు వస్తాయి. ఇది నమ్ముతుందా మీరు? దాన్ని ఎంత సులభంగా నమ్మేస్తారు చెప్పండి. అందుకే మీరు నమ్మద్దు అని యేసు ప్రభులు వారు క్లియర్గా చెప్తున్నారు. తిమోతికి రాస్తూ పౌలు మొదటి పత్రిక 6:17 ఆయన అంటున్నాడు, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచు. అఫ్కోర్స్ ఆయన ధనాన్ని గురించి మాట్లాడుతూ ధనము మీద నమ్మిక ఉంచొద్దని చెబుతూ తిమోతితో ఏమంటున్నాడంటే దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్య ప్రకారమే కట్టుకోవాలి. అది నేను చెప్పినా ఇంకెంతో పెద్ద పాస్టర్ చెప్పినా వాక్యం చదవాలి, వాక్య వెలుగులో చూడాలి. 5వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:33. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. చూడండి, ఇక్కడ యేసు ప్రభువుల వారు తెలుసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలంటే ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోనండి. ఎలా తెలుసుకుంటారు అది? దాని తర్వాత వచనాల్లో ఆయన చెప్తున్నాడు, అంజూరపు చెట్టుకు పూత పట్టినప్పుడు ఏ విధంగా అయితే వసంతకాలం వచ్చిందని మీరు తెలుసుకుంటారో ఇవి జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరలో ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీకు వాక్య జ్ఞానం కావాలి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? మనం తెలుసుకోవాలి ఇవి జరుగుతూ ఉన్నాయంటే యేసు ప్రభువు ద్వారము దగ్గరికి వచ్చేశాడు. ఆయన ఏ దినమున వస్తాడో మీకు తెలీదు. అసలు అది తెలుసుకోవాలని కూడా మీరు ప్రయత్నం చేయొద్దండి, ఎందుకంటే అది దూతలకు కానీ అసలు మనుష్య కుమారునికే తెలియదని అక్కడ యేసు ప్రభులు వారే చెప్పేశారు. పరలోకమందు దేవునికి తప్ప ఎవరికి డేట్లు చెప్తూ ఉంటారు కొంతమంది, 2024 నవంబర్ 1 వచ్చేస్తాడు, 2023 డిసెంబర్ 31 వచ్చేస్తాడని. అది తెలుసుకోమని చెప్పడం వల్ల యేసు ప్రభు ఆయన ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి, అసలు అది మీకు తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి. 6:42 మత్తయి సువార్త 24:1. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. మెలకువగా ఉండాలి విశ్వాసులు. అందుకే ఈ రాకడ సూచనల గురించి యేసు ప్రభులు వారు మాట్లాడుతూ అసలు ఎందుకు మెలకువగా ఉండాలంటే లూకా సువార్త 21:34 ఆయన మరింత వివరంగా అంటూ ఉన్నారు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మత్తు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఆ మత్తులో ఉంటే క్రీస్తు వస్తే క్రీస్తుతో ఎత్తబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి విషయము చేత కూడా మత్తులై ఉండవద్దు, మెలకువగా ఉండండి. ఒకసారి మీ ఆత్మీయ జీవితములను పరిశీలన చేసుకోండి. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటూ ఉన్నప్పుడు, జనము జనము మీదకి లేచినప్పుడు, భూకంపములు కలుగుతూ ఉన్నప్పుడు, కరువులు వస్తూ ఉన్నప్పుడు, తెగుళ్ళు సంభవిస్తూ ఉన్నప్పుడు, ద్వేషము పెరుగుతూ ఉన్నప్పుడు, యేసు నిమిత్తము దైవ సేవకులు చంపబడుతూ ఉన్నప్పుడు ఈ సూచనలు జరుగుతూ ఉండగా మీరు మెలకువగా ఉండండి. నిద్రపోతున్నారేమో తిండి వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారముల వలన మీ యొక్క ఆత్మీయ జీవితాలు మత్తులోనికి నెట్టబడ్డాయేమో, ఇది లేచేటువంటి సమయం.
ఆయన వచ్చి ఉన్నాడు అన్నటువంటి కేక వినబడుతుంది. ఆ 10 మంది కన్యకలలో బుద్ధి లేని కన్యకలు ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయములో వారు కునికి నిద్రించుచుండిరి. ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నావా? కునుకుతూ ఉన్నావా? చలనము లేని స్థితిలో పడిపోయి ఉన్నావా? ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉండగా, ఆయన రాకడ సమీపిస్తూ ఉండగా ఆత్మీయ జీవితంలో నీవు మేల్కోవాలి. ఈ వాక్యం నీకు మెలకువను కలిగిస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని నీవు చదవాలి, వినాలి. ఈ వాక్యం నీవు పడుకున్నా నీ పడక మీద కూడా ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. దావీదు తన పడక మీద కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాడని తెలియజేస్తున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి. సిద్ధపాటును నీవు కలిగి ఉండాలి. 7 విషయాలు మనం చూసాం. మొదటిది, ఎవడునో మిమ్మను మోసము చేయకుండా చూచుకొనుడి, కలవరపడకుండా చూచుకొనుడి, ప్రార్థన చేయండి, నమ్మకుడి. 5వది, మెలకువగా ఉండుడి. 6వది, ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. 7వది, సిద్ధముగా ఉండుడి. యేసు ప్రభువులు వారు త్వరలో రానై ఉన్నారు. ఆయన రాకడుకి ఇచ్చినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధంలో నీవు చనిపోయేటువంటి పరిస్థితి కూడా లేకపోలే. యేసు ప్రభు రాకడకు ముందు వచ్చేటువంటి ఆ యొక్క కరువులో నీవు చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆ యుద్ధంలో చనిపోయేటువంటి పరిస్థితి, ఆ తెగుళ్ల వలన చనిపోయేటువంటి పరిస్థితి. యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఆ తెగులు నీకు రాదనిక. యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఆ యొక్క కరువులో నీవు చనిపోవని కాదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు కూడా వాటి వలన చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎయిదర్ మీరు చనిపోయినా పరలోకానికి వెళ్ళాలి, లేదంటే క్రీస్తు వచ్చినా మీరు క్రీస్తుతో కూడా ఎత్తబడాలి. కనుక మీరు సిద్ధపడండి. ఈ సిద్ధపాటు ఎలా వస్తుంది సంఘానికి? ఎలా సంఘము క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తుతో ఎత్తబడే విధముగా తన్ను తాను సిద్ధపరచు కొనగలుగుతుందంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, వెండిలోని మస్టు తీసి వేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. దేవుడు నిన్ను తన రాకడలో ఎత్తుకొని వెళ్ళేటువంటి ఒక పాత్రగా సిద్ధపరచాలంటే వెండిలో ఉన్నటువంటి మస్టును ఏ విధంగా అయితే తీసివేయాలో అదే విధంగా నీలో ఉన్నటువంటి పాపాన్ని క్రీస్తు తొలగించాలి. ఇష్టపడుతున్నావా నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవడానికి? ఎంతమంది విశ్వాసులు తమలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టడానికి, తీసి పారవేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు? యేసు ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నా, జనం మీదకి జనము లేస్తూ ఉన్నా, యుద్ధములు జరుగుతూ ఉన్నా, కరువులు వస్తూ ఉన్నా, తెగుళ్ళు వస్తూ ఉన్నా, భూకంపములు కలుగుతూ ఉన్నా, ఆయన చెప్పినటువంటి వాక్యము నెరవేరుతూ ఉన్నా, ఇంకా చాలామంది విశ్వాసులు పాపంలోనే యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి మస్టు అన్నటువంటి పాపము తీసివేయబడకపోతే క్రీస్తు నిన్ను ఎత్తుకుని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిగా, సంఘముగా, వధువుగా నీవు సిద్ధపరచబడలే. అందుకే యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, నీవు సిద్ధపడి ఉండాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని కేవలం ఈ వాక్యం మాత్రమే తీసివేయగలుగుతుంది. హల్లెలూయా. ఇక ఏది కూడా తీసివేయలేదు. అందుకే ఈ వాక్యం నీలో ఉండాలి, ఈ వాక్య ప్రకారం జీవించాలి, అప్పుడు నీవు సిద్ధపాటును కలిగి ఉంటావు. ఆ 7 విషయాలను మనము చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, ఎదురు చూద్దాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి,
మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు అక్కడ సూచనలను తెలియజేస్తూ ఆయన మీరు ఈ ఏడు విషయాలను కూడా చేయమని మాతో చెప్పారు. కనుక మేము ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి మాలో ఉన్నటువంటి పాపాన్ని తీసి పారవేసి మీరు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి సంఘముగా బిడ్డగా సిద్ధపరుచుకున్నట్టు కావలసినటువంటి కృపను అందరికీ దయచేయమని, ఈ యుద్ధాలలో కరువులలో తెగుళ్లలో ప్రభా భూకంపములలో ఎంతమంది అయితే చనిపోతున్నారో వారు చనిపోక ముందే మీ గురించి వినేటువంటి కృపను దయచేయండి. మీ అందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారు ప్రభా మీరు వచ్చినప్పుడు వారు కూడా మీ వెంట వస్తారు అని నిరీక్షణ కలిగిన వారమై ఆ శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి వారు ధైర్యము కలిగి మెలకువగా ఉండి ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని తెలుసుకుంటూ ఎవరి చేత మోసపరచబడకుండా తమ్మును తాము మోసపరచుకొనకుండా కలత చెందకుండా నాయన శక్తి కలిగి మిమ్మల్ని ఎదుర్కొనే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.